చాలా ఈ నూనె నెయ్యి రెండు వేసి వంట చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు వ్లాగ్స్ లను ఈ ఫుడ్ ట్రెండ్ అవుతోంది. నెయ్యి నూనె కలిపి ఆహారం తయారు చేసుకుంటున్నారు. ఈ రెండు కలిపి వంట చేస్తే టేస్ట్ బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే నూనె నెయ్యి రెండు కలిపి వంట చేయొచ్చా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. నెయ్యి నూనె కలిపి వంట చేయొచ్చా అనే అంశం గురించి ఈ రోజు చూద్దాం. నూనె అలాగే నెయ్యి కలిపి వంట చేయకూడదని నిపుణులు అంటున్నారు. రెండింటికి వేరు వేరు స్మోకింగ్ పాయింట్స్ ఉంటాయి. నూనె నెయ్యిని స్మోకింగ్ పాయింట్ దాటి వేడి చేస్తే వాటిలోని బ్యాట్స్ విచ్ఛిన్నం అవుతాయి. తద్వారా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే హానికరమైన భాగాలను ఉత్పత్తి చేస్తుందని డాక్టర్స్ అంటున్నారు. స్మోక్ పాయింట్, ఫ్యాట్ బర్నింగ్ పాయింట్ అనేది చమురు, కొవ్వు, హై స్మోక్ పాయింట్ నూనెలు అధిక ఉష్ణోగ్రతలతో చేసే వంటలకు అనువుగా ఉంటుంది. ఒక్కో పూట ఒక్కో రకమైన వంట నూనెను వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు నువ్వుల నూనెతో బ్రేక్ఫాస్ట్ చేస్తే మధ్యాహ్న పూట భోజనం కొబ్బరి నూనెతో తయారు చేసుకోవచ్చు. రాత్రిపూట నెయ్యితో వంట చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో వంట చేయడానికి నూనెలు చాలా అవసరం. ఈ నూనెల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆవ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనెలు యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే నెయ్యిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది మన డైలీ డైట్ లో చేర్చుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే నెయ్యి నూనె మన ఆరోగ్యానికి మేలు చేసిన రెండు కలిపి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. హై గైస్, సబ్స్క్రైబ్ టు జేకేటీవీ. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా JKTV ని సబ్స్క్రైబ్ చేసుకోండి.